నట్టల మందు రెంటల్ ఉంటది పిల్లలకేసేది అలాగనే ఉన్నది కొర్రకేసేది అలాగనే ఉన్నది అల్బెండజోల్ అవి అల్వని గాది దేవరో మనది లేగా లేగామా ఇది బైన్ సమండల్ అసే ఆ అచ్చా అచ్చా అయితే కాక మనదిర ఇవి ఎన్ని గోర్లు ఉన్నాయి 70 గోర్లు మేకలు ఉన్నాయా ఉన్నాయి 10 10 మేకలు 70 80 గోర్లు అచ్చా అచ్చా అయితే కాక నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇది చేయవట్టి మరంకి ఇంకా నీరు సాలాపూర్కి వెళ్ళి తెచ్చిన అవునా ఎన్ని తెచ్చినా అడికేది 15 తెచ్చినాం అచ్చా అచ్చా అయితే ఇక కేసీఆర్ ఇచ్చి నుంచి స్టార్ట్ చేసినాం అనుకో అంతకు ముందు ఏం లేకుండే అంతకుముందు నీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నాయా చిన్నప్పుడు ఏమైనా కాసినా ఇది చిన్నప్పుడు కాసిన కదా కష్టమా అంటే మీ వృత్తి అనుకో ఇది వృత్తివు అయితే వృత్తి అయితే మరి చిన్నప్పటి నుంచి ఎందుకు ఉంచలేదు మరి మీరు ఇచ్చినాం నడమ భద్ర బంద్ చేసినాం కదా आनलु మూత్పుల్లది మేతలు మన్ను దిగుతా ఉంటాయి రాళ్ళు అవి కొడుగుతా ఎట్లాంటే ఎక్కడ గట్టి భూములు ఉన్నాయో అసలు చిట్కా రోగం జల్ చేస్తాయి ఎక్క రావు దిగుడు ఎక్కడు ఎక్క అవుతుంది కదా అయితే కాక ఇప్పుడు నువ్వు ఏమో వ్యాక్సినేషన్ కదా ఇప్పుడు అది ఏమిటి థెరమిసిన్ జీటూ థెరమిసిన్ జీటూ పెన్సిల్ ఏమిటి పనిచేస్తుంది పెన్సిల్ కుంట్లకు కుంట్లకు అంటే కుంటే గొర్రెకు ఈయన పెన్సిల్ పనిచేస్తుంది జల్దీ ఇప్పుడు కొందరు ఏమో ఇట్లా పెట్రోల్ పోస్తారు కదా ఎట్లా పోస్తారు పోయలేదా మీరు పెట్రోల్ వస్తారట సురుకులు పెడతారట ఏమో అట్లా కాలుతోటి అయితే సురుకులు పెడతారు కానీ మేము ఎక్క ఇంజక్షన్ 150 రూపాయల బాటిల్ తెచ్చా 2 మార్లు తీసుకుంటే కథ అయిపోయింది ఇంజక్షన్లు ఏంటనే పెట్టుకుంటున్నావు అనుకో అంటే ఏమైనా ప్రాబ్లం వస్తే ఏంటని ఇచ్చేస్తావు అనుకో అచ్చా ఇప్పుడు చాలా మంది ఏంటంటే వర్షాకాలం ఎక్కువ చనిపోతా ఉంటాయి పిల్లలు కానీ గొర్రెలు కానీ అయితే మీ ఏమైనా చనిపోయినట్టు వెళ్ళినాయి కదా మై మాస్టు పోయినాయి పోలేదు ఇక్కడ పోయినాయి కానీ మందులే ఇక మందులే ఇక మందులు వేసుకుంటే ఇక కప్పరోగం రాకుండా మందులే చిన్న పిల్లకు అవి కప్పరోగం మధ్య ఇట్లా ఇట్లా చేసి పడిపోతాయి చూడు అవిడికి మందులే ఇవిడికి మందులే ఇవిడికి మందులు చాలే ఉంటాయి సంవత్సరంకి ఇప్పుడు ఎన్ని ఇంతాయి మీ ఇప్పుడు 70 గొర్రెలు ఉన్నాయి 70 గొర్రెలకెళ్ళి 20-25 పిల్ల పడ్డది ఇంకా మెరుగు దాకా దగ్గర ఇంకా 15 పిల్ల పడుతుంది 20-40 దాకా పిల్లలు లాస్ అవుతాయి కదా వేసుకపోతాయి 10 చచ్చిపోయినవి 30 మిగులుతాయి 30లకి మనం మొగ అన్ని 40 మిగులుతాయి మేకలు బుకలు అంటే 50 మిగులుతాయి పిల్లలు అండి మొగై 50 వస్తాయి అండి మొగై 20 పోని కదా లాస్ 20 లాస్ అయితే ఏదంటే
ఇప్పుడు నువ్వు మొగ అమ్ముతావా అండి కూడా అమ్మేస్తావా? అనే మొగ అమ్ముతాం, నాదాని పిల్ల అమ్ముతాం, మొగ వడుసున్న పిల్ల ఇడిసా పెడతాం. అచ్చా అచ్చా, నాదాని పిల్ల ఎన్ని నెలలు పెంచి అమ్ముతావు? మూడు నెలలు పెంచిన తర్వాత అమ్మేస్తారు. ఇలా ఉన్నాయి కదా ఇప్పుడు అమ్మని ఉన్నాయా పిల్ల? మూడు నెలలకు 4,000 నారా 5,000 అయితే పోతుంది మొగ. ఆండిది ఎంత అవుతుంది ఆండిది? ఆండిది మొగ కలిపి అమ్ముతాం కదా. అంటే గుత్తాని ఇక ఇట్లా ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇట్లా గుత్తానా? 10, 5, 4, 8. అచ్చా అచ్చా, రోగాలు రావాలి ఎట్లేమంటే ఇవి కాకులు ఇవి అవి తిని ఆయుర్వేదిక్ కొంచెం ఏమంటే సోయల మీద కొన్ని చచ్చిపోయినాయి సోయలు ఎక్క తిని ఎక్క బి సోయలు మక్కలు మేపదంటే 6 చూసి నేను 4 చూసాడు దునియా వరకు చచ్చిపోయినాయి. అట్లా ఉంటది కదా ఇట్లా సోయా భూములల్లో ఇట్లా తేవాలా ఇట్లా తినుకుంటూ తినుకుంటూ వెళ్ళిపోవాలి ఒకటే దగ్గర ఆపిన ఈడికెళ్ళి ఆడదాకా ఇక ఎంత అన్నది ఇయ్యాల అదే అయింది అనుకుంటే ఎంతో పోతుంది. అరే మూడు నెలలకు పిల్ల రైట్ అవుతుంది. అయితే కాక ఇప్పుడు మేకలు పోపోనా గొర్రెల? గొర్రె పోపవునా? సరే అయితే ఈ గొర్రె మాత్రం ఒకటే ఇస్తుంది అట్లా మంద మేకల దిక్క పెరుగుతుంది కదా? జల్ది పెరుగదు అనుకో. అచ్చా అచ్చా, గ్రోత్ అనేది ఎక్క దీందే ఉంటది. గ్రోత్ ఎక్కువ 5,000 ఒకటి పోతుంది. ఇది పోతాయి అట్లా ఇన్కమ్ ఎక్కువ వస్తుంది మనకు. కానీ అయితే మేకలకి ఎక్క రోగాలు వస్తాయా గొర్రెలక? రోగాలు అన్నట్టు ఏమిడికేం లేదు, జ్ఞానకరం ఏమన్నా కానీ మేకది దిగుబడి ఎక్కలేదు, దిగుబడి ఎక్కువ ఉన్నది. అచ్చా అచ్చా, మేక పిల్ల అనేది తీరం పెరుగుతుంది, గొర్రె పిల్ల జల్దీ పెరుగుతుంది. మూడు నెలలకు మనకు 4,000-5,000 రూపాయలు వస్తాయి. 4,000-5,000 రూపాయలు ఇప్పుడు మన మక్కల మీద అడిగిన పిల్లలు ఉన్నాయి కదా ఇవి పోయేది దావు. మక్కల మీద మక్కలు కోసినప్పుడు పుట్టిన పిల్లలు అవి ఎప్పుడ ఎంత కమ్మాలా? 5కి పోతుంది. ఇప్పుడు నాకు కోపం వస్తుంది ఏదైతే 5కి పోతుంది అది పోతుంది. పెరుగాయి కడుతుంది మేకలు. గొర్రె పిల్ల అయిన వాడు కాదు మక్కల మీద తెగింది కదా. మన దసరా అప్పుడు ఎప్పుడు పోతుండే 5,000 రూపాయలు నూతుని మైన అటు మాత్రం తీసుకుంటుంది అది మేక పిల్ల. అట్లా ధరలు ఎక్కువ ఉంటాయి అంటాం కానీ. సరే కాక, ఇప్పుడు ఎండాకాలం మేతల కోసం ఏమైనా పోతలా మీ ఊరికి? మీ ఊరి మీద మేతలు ఉంటాయి మీ అక్కడ మంచి? సరే కాక మంచిది. నీకేమన్నా ఇప్పుడు ట్రీట్మెంట్ గురించి తెలుసు కదా మంచి, నీకు ఏ దానికి ఏం పని చేస్తావు ఒకసారి చెప్పు. ఇప్పుడు ఏ రోగంకు ఏ మందు పనిచేస్తుంది? ఇంజెక్షన్లు. ఇప్పుడు నువ్వు నట్టల మందు వేస్తావు అది ఎప్పుడు వేయాలా? ఎన్ని రోజుల పిల్లలకి ఎంత వేయాలా? ఎర్రమంది ఆపుతాము, ఒక పరి ఎర్రమంది అయిపోయింది అల్వానికి అయిపోయింది, ఇంకొక పరి ఇప్పుడు మొన్నంద అయిపోయినాం అది. ఇంకా ఇప్పుడు ఎప్పుడు వస్తుంది చూడు. ఎన్ని నెలలకు ఒకసారి దాపుతారు? మూడు నెలలకు ఒకసారి దాపుతారు కంపల్సరీ. అది దాపాలా ఖచ్చితంగా, లేకుండా నట్టలు పడిపోతాయి. నట్టలు పడిపోతాయి పెద్దగా. ఇప్పుడు నట్టలు అయినట్టు మనకి ఏమైనా ఏర్పడుతుంది? పెండలు దేనికన్నా ఒక దానికి అయిందంటే మనం దాపుడే ఏర్పడుతుంది మాకు. అది ఎప్పుడు పురుగు కొడతానే ఉంటుంది ఇక. అరే పురుగు చాలంటే దానికి అయింది ఏమనుకున్నాను. ఎంత ఎంఎల్ ఒక గొర్రెకు? 10 ఎంఎల్. ఇప్పుడు కొత్త మంది వెళ్ళింది కదా. ఇంకా ఏది వెళ్ళింది? ఇప్పుడు ఎర్రమంది తిరగానే అది లీలకు పని చేస్తుంది. ఇప్పుడు కొన్ని గొర్రకు ఇప్పుడు మా అక్కర్ రావు కానీ కొన్ని పొలాల పొన్న తింటే తిరగడం లీలస్తుడు. దానికి ఇప్పుడు పని చేయడం ఇప్పుడు అల్వానికి లెక్క ఇది పుర్రు మందుకు నట్టకు పని చేస్తున్నది. చిన్న పిల్లలకి ఇప్పుడు మూడు నెలల పిల్లలకు ఉన్న డబ్బా పెద్ద పని లేదు మొత్తం ఉంటారు అదే. అయితే ఇప్పుడు చిన్న పిల్లలకి ఎంత దాపుతాం? పిల్లలకు 2 కట్లు వస్తా. 2 కట్లు అంటే 2 ఇవి 5 ఎంఎల్ అనుకో. 2 ఎంఎల్. తమ్ముడికి మస్తు ఎక్స్పీరియన్స్ ఉన్నది. కొడుకు అవునా? అచ్చా అచ్చా, అడే వస్తాడేమో పాపం చూడడా. ఈ గాలి రోగంకి ఇంజెక్షన్ ఇస్తా? గాలి కోసిందన్నావు కదా, ఏ ఇంజెక్షన్ ఇచ్చిన?
గాలి టీకాలు వెళ్తాయి కదా ఇప్పుడు టీకాలు కాకుండా ఇప్పుడు మంది ఏముండదు కదా దానికి దానికి మంది ఏమన్నది ఇప్పుడు తేరా మెషిన్ ఎడిసిన ఒక జీటీ ఇస్తే ఒకటి ఇది పెన్సిల్ అయిపోయింది అంటే కదా పెన్సిల్ గానే ఇస్తే తేరా మెషిన్ ఇప్పుడు గాలి రోగం ఎక్కస్తుంది వాతావరణం గాలి ఎక్కస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కాక మరి మన వ్యూవర్స్ కి అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు థాంక్యూ కాక.